ఆ రోజు ముఖ్యమంత్రి గారిని మేము సభలో వేడుకున్నది. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అందుతా ఉంది సార్. వాళ్ళు గొప్పగా మిమ్మల్ని ప్రశంసిస్తా ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. కానీ నా అభిప్రాయం అదే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియపరిచినప్పుడు ఆ రోజు ఈ పథకం బడుగు వర్గాలకు అందరికీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీయే కాదు, బీసీలలో ఉన్నటువంటి పేదలకు, అగ్ర వర్ణాలలో ఉన్నటువంటి పేదలకు ప్రతి ఒక్కరికి ఈ పథకం అందే విధంగా మీరు చొరవ తీసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న ప్రతిపాదన పెడితే అధ్యక్ష వారి రిప్లైలో వెంటనే మాట్లాడుతూ స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు మంచి సలహా సభ్యులు ఇచ్చిండు, ప్రభుత్వం పైన ఎంత భారమైనా పర్వాలేదు, వచ్చే ఏప్రిల్ నుంచే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తా అని చెప్పేసి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆత్మహత్యలు ఆగిపోయినాయి. అధ్యక్ష, చాలా ధైర్యంగా పిల్ల పెళ్లిని చేసుకోవడానికి తల్లిదండ్రులు పూనుకుంటా ఉన్నారు. అధ్యక్ష, ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెళ్లి పందిర్లలో ముఖ్యమంత్రి గారిని ఒక మేనమాగ మామగా మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఒక తండ్రిగా భావిస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఒక పెద్దన్నగా కీర్తిస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా అన్ని పథకాలను కూడా వారి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారి ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారుతాయని భావించినటువంటి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు డిసెంబర్లో వస్తే 9 నెలల కాలం ముందే అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కేంద్రం చేస్తున్నటువంటి కొన్ని కేంద్రం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఈరోజు మనం మళ్ళొక్కసారి పార్టీ ఆ ప్రజల మ్యాండేట్ అడుగుదాం, అధికారం ఇస్తే మనము గొప్పగా పాలన చేద్దాం, ఒకవేళ అధికారం వచ్చినా రాకపోయినా కేంద్రం పైన దండయాత్ర అయినా చేద్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నడుం బిగించి ముందుకు పోయినటువంటి కారణంగానే అధ్యక్ష ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏ ప్రతిపాదన పెట్టినా దాన్ని పెడచెవిన పెడుతూ లెక్క పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలను ప్రశంసిస్తూ ఉన్నారు తప్ప సహకారాన్ని మాత్రం ఇవ్వడం లేదు.